హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. మరి నిజంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుస్తారా సార్? ఇది పాసిబుల్ అవుతుందా? యా, అంటే ముందు నుంచి కూడా చంద్రబాబు గారిని జైల్లో పెట్టకుండా ఉండడానికి ట్రై చేశారు. చాలా గట్టిగానే లోద్రా గారు వాదించారు. ఎందుకంటే ఆయన భద్రత ముందు, ప్రధానంగా అప్పట్లో జైలుకి వెళ్ళడానికి పంపించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జి కేటగిరీ ఇది ఉంది కాబట్టి సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ యాంగిల్లో ప్రైవేటు ఎనీ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ ప్రభుత్వం ఏది చెప్తే అది అందులో ఉంచితే అప్పుడు ఎన్ఎస్జి టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా జైళ్ళలోకి ప్రైవేట్ గవర్నమెంట్ ఫోర్సెస్ అయినా కూడా వేరే ఫోర్సెస్ని అలో చేయరు, అంటే వెపన్స్ని జైల్లోకి అలో చేయరు. ఓన్లీ గార్డ్స్ మాత్రమే, అది కూడా కొంతమందికి మాత్రమే వెపన్స్ ఉంటాయి. మామూలు జైల్లో రెగ్యులర్ గార్డ్స్కి వెపన్స్ ఉండవు. దానికి ప్రధానంగా వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, రేపొద్దున ఖైదీ ఎవరైనా వెపన్ కానీ తీసుకోగలిగితే ఇంకంప్లీట్గా కయాస్ వచ్చేస్తుంది అని. నేను ఆ మధ్య ఒక షూటింగ్ కోసం లొకేషన్ చూడడానికి మైసూరు సెంట్రల్ జైలుకి వెళ్ళా. అక్కడ దాదాపు 2,000 మంది ఖైదీలు ఉన్నారు. కానీ ఎవరికి గార్డులకి వెపన్స్ లేవు, చేతుల్లో కర్రలు కూడా లేవు, అలా తిరుగుతున్నారు, మాతో అంతా చూపిస్తున్నారు. నేను అదే అడిగాను, మీరు వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని కొట్టి పారిపోవచ్చు కదా ఈజీగా, 100 మంది కలిసినా లేకపోతే 50 మంది కలిసినా మిమ్మల్ని కొట్టేయచ్చు కదా అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం అంటే, మాకు టవర్స్లో గార్డ్స్ ఉంటారు, బయట గార్డ్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కడికి పారిపోలేరు. రెండోది, వీళ్ళ మొత్తం డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి, చుట్టూ కెమెరాలు ఉంటాయి, ఎవరికి మమ్మల్ని కొట్టి పారిపోవచ్చు కానీ పారిపోయినాక మళ్ళీ దొరికితే వాళ్ళ జీవితం ఇంకా నరకం అవుతుంది, కాబట్టి ఎవరు అది చేయరు అన్న ఇది చెప్పారు. సో ఆ లాజిక్ చెప్పారు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు చంద్రబాబు గారు భద్రత మీద కన్సర్న్ అయితే బిగినింగ్లో చాలా ఉండింది, హెల్త్ మీద లేదు అప్పట్లో. సో ఓన్లీ కన్సర్న్ చూపించి ఆయన్ని హోమ్లో పెడదాం అనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. ప్రధానంగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే, జైల్లో ఉంటే గవర్నమెంట్, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జైలు మీద నిఘా పెడతాడు కాబట్టి జగను, మనం ఫ్రీగా ఉండలేము, కంఫర్టబుల్గా ఉండలేము, రెండోది పార్టీని గైడ్ చేయడం ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకున్న భద్రత కంటే కూడా, భద్రత అని పైకి చెప్పిన ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే జైలుకి వెళ్తే ఫోన్ ఉండదు, ఎవరినంటే వాళ్ళని కలవలేము, కలవలేనప్పుడు పార్టీని గైడ్ చేయలేరు కదా ఆయన. ఎందుకంటే తెలుగుదేశానికి కళ్ళు చెవులు అన్నీ ఆయనే, చంద్రబాబు గారే. చంద్రబాబు గైడ్ చేయకపోతే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. లొకేషన్ ఇంకొకరైనా అవే ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు, ఆయనే గైడ్ చేస్తాడు. రెండోది, క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన చేసినట్టుగా ఎవరు కూడా చేయలేరు. సో ఇప్పుడు మనకు ఆ గ్యాప్ తెలుస్తుంది. ఆయన జైల్లో ఉన్న ఈ 40 రోజులు ఒక గ్యాప్ అయితే క్లియర్గా తెలుగుదేశంలో కనబడుతుంది. ఇప్పటికీ ఆయనే గైడ్ చేస్తున్నారు ఏదో రూపంలో. సో ఇది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అయితే మెల్లగా వాళ్ళు ఏంటంటే బిగినింగ్లో క్వాష్ అయిపోతుందనే ఉద్దేశంతో ఉన్నారు. దానివల్ల కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉనింది, ఖచ్చితంగా మనకి సుప్రీంకోర్టులో అయిపోతుందని. మనం కానీ తెలుగుదేశం మీడియా డిస్కషన్స్ కానీ చూసుంటప్పుడు 100% అయిపోతుంది, ఒకటి రెండు రోజులు వచ్చేస్తున్నారు అని రఘురామ కృష్ణరాజు పదే పదే చెప్పడం, 2 రోజులు వచ్చేస్తారు ఆయన అని, ఇలాగా ఒక కాన్ఫిడెన్స్ ఉండింది అనమాట వాళ్ళకి. కానీ అది పోయింది మెల్లగా. ఇప్పటికేమో అది 8th కేసారు, 8th కూడా అది విచారణ జరుగుతుందా, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా, కనీసం ఇంటీరియం బెయిల్ ఇవ్వమంటే కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు ఆయనకి. ఎందుకంటే ఇది తేలే వరకు బెయిల్ ఇవ్వండి, ఒకవేళ మాకు నెగిటివ్గా వస్తే మళ్ళీ మీరు జైలుకి పంపించండి అని అడిగారు సాల్వే. అయినా కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలే. అంటే అర్థమేమి, ఈ కేసులో ఏదో మొత్తానికి ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉందని సుప్రీంకోర్టు నమ్ముతున్నట్టుగానే మనకు కనబడుతుంది. లేకపోతే ఎప్పుడే ఇచ్చేసి ఉండేది. అక్కడెప్పుడైతే వీళ్ళు అడిగారో హైకోర్టు రిజెక్ట్ చేసింది ఇక్కడ బెయిల్ని. మీరు అక్కడ అడిగినప్పుడు అక్కడే అడగండి, ఇక్కడ మళ్ళీ మెయిన్ ఎలా చేస్తానని హైకోర్టు చెప్పింది. అందువల్ల ఇవన్నీ ఈ పరిణామాల దృష్టిలో మెల్లగా ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు గారు ఆరోగ్యం బాగాలేదన్న ఒక నెరేటివ్ని బయటికి తీసుకొస్తున్నారు.
ఆయనకు కూడా కొద్దిగా వేడి వల్ల డిహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చింది. రెండవది, ఆయనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్కిన్ అలర్జీస్ అవి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు ఏసీ లేనప్పుడు ఏమవుతుందంటే వేళ్ళు ఆయనకి పెరిగాయి. మామూలుగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ప్రాపర్ ఇది లేకపోతే అలర్జీస్ పెరుగుతాయి, అది వాటిని ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఉండాలి. అలాంటి కేర్ జైల్లో సాధ్యం కాదు. బయట ఉన్నప్పుడు ఆయన బస్సు పెట్టుకునేవాడు, ఏసీలో పోయి పడుకునేవాడు, కూర్చునేవాడు, మధ్యలో కాసేపు వచ్చినా మళ్ళీ ఏసీలో ఇచ్చేసేవాడు, ఫుల్ హ్యాండ్ సట్లు వేసుకునేవాడు, కొంత ఆయన జాగ్రత్తలు తీసుకునేవాడు హెల్త్కి సంబంధించి. సో ఇప్పుడు ఆ జాగ్రత్తలు అక్కడ కష్టమైంది కాబట్టి కొద్దిగా వచ్చింది. దాన్ని వీళ్ళు బ్లోప్ చేసి ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, 5 కేజీలు తగ్గిపోయాడని ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఇవి అబద్ధమే చెప్తున్నామని. కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ నెరేటివ్ని బయటికి తీసుకురావచ్చి ప్రచారం చేయాలనేది ఒక టార్గెట్. ఈ టార్గెట్తో పాటు జైలు అధికారుల మీద కొంత నిందలు వేయాలి. అంటే వాటర్ బాగాలేదని చెప్పడం, ఫ్యాన్ లేదు, ఈయనకి ఏసీ పెట్టించమంటే ఏసీ, వాళ్ళకి తెలుసు జైలు మాన్యువల్ ప్రకారం ఏసీ పెట్టడానికి లేదని తెలుగుదేశం తెలీదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర దాదాపు 18 మంది పెద్ద అడ్వకేట్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు, వాళ్ళు చెప్పలేరా జైలు గురించి? కానీ తెలిసే కావాలని ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. ఎందుకు బిల్డ్ చేశారంటే ఈ నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ కోర్టుల్లోకి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్. వాళ్ళకు కూడా తెలుసు కోర్టుల ద్వారానే ఏదైనా సాధించుకోగలమని. తెలిసినా కూడా ఎందుకు జైలు అధికారుల మీద ప్రభుత్వం మీద నిందలేశారంటే దీని చుట్టూ ఒక చర్చ పెట్టి చంద్రబాబు గారికి ఆరోగ్యం బాగాలేదు, జైల్లో పరిస్థితులు లేవు అన్న ఒక ఇది వేస్తే జడ్జెస్ మీద కూడా ప్రభావం పడుతుంది. ముందుగా అది బిల్డప్ చేసి జనంలో మీడియాలో, ఆ తర్వాత కోర్టులు వేశారు. వాళ్ళు నిజంగా కావాలంటే డే వన్లోనే కోర్టులకు వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళలేదు? ఇది ఒక ప్రెజర్ క్రియేట్ చేయాలి. అది సక్సెస్ అయింది. తెలుగుదేశం సక్సెస్ అయ్యి నిన్న ఒక 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఏసీబీ కోర్టులో ములాఖత్తు, 2 ములాఖత్తులు ఉన్నాయి ఇంతకుముందు అడ్వకేట్స్కి సంబంధించి. అంటే 2 సార్లు లాయర్లను కలిసే అవకాశం చంద్రబాబుకు ఉంది, దాన్ని వీళ్ళు కట్ చేశారు. నిజానికి కట్ చేయడం వెనక రీజన్ లాజిక్ ఉన్నాయి. ఎందుకు, జైలు ఖైదీలకి ములాఖత్తు కష్టమైపోతుంది, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడం కష్టమవుతుంది, వాళ్ళకి కోర్టు వాయిదాలకు వెళ్ళడం కష్టమవుతుంది. ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ ఖైదీలు 2000 మంది ఖైదీలకి ఒక్క చంద్రబాబు వల్ల ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల వాళ్ళు కట్ చేశామని చెప్పారు. అయితే వీళ్ళు దాని మీద కోర్టుకి వెళ్ళి వీళ్ళు కావాలనే 3 ములాఖతలు అడిగారు. వీళ్ళకి కూడా తెలుసు 3 ఇవ్వరని, ఎందుకంటే జైలు మాన్యువల్లో ఒకటే ఉంది, మామూలుగా కొన్ని కండిషన్లో 2 ఇవ్వచ్చు, 3 అనేది లేదు. అయినా 3 ఎందుకు అడిగారు? 3 అడిగితే 2 ఇస్తారని. మనం మామూలు కూరగాయలు బేరమే, 3 ఇంకో 4 వంకాయలు ఎక్కువైంటే 1 2 వేస్తాడని అడుగుతాం కదా. అలాగా ఇది ప్రతి చోట ఇదే ఉంటుంది సైకాలజికల్గా. సో ఇది అడిగితే 2 ఇచ్చారు. ఇప్పుడు జైళ్ళ శాఖ ఏం చేయాలి? ఖైదీలకి ఇబ్బంది కలగకుండా ఏమన్నా చర్యలు తీసుకోగలమా అనేది ఆలోచించాలి. ఎందుకంటే దీనివల్ల ఖచ్చితంగా ఖైదీలు సఫర్ అవుతారు. చంద్రబాబు గారి వల్ల నేను డే 1 నుంచి ఈ విషయం చెప్తున్నా, ఖచ్చితంగా అక్కడ ఖైదీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని ఎదుర్కోకుండా ఏమన్నా చేయగలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈయన స్నేహ బ్లాక్లో ఉన్నారు, అక్కడే ములాఖత్ అరేంజ్ చేశారనుకో, అప్పుడు ఈ ఇబ్బంది ఉండదు. అట్లా ఏమైనా చేయగలరా అనేది ఆలోచించాలి. ఎందుకంటే అందరినీ వదలాల్సిన పని లేదు, కానీ కనీసం వీళ్ళకి ములాఖతులు వస్తాయి. వాళ్ళు పాపం ములాఖత్ కలవాలనుకుంటారు కదా వాళ్ళు కూడా. అట్లాగే వాళ్ళకి డాక్టర్లకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమని మనం చెప్తున్నాం, కానీ మళ్ళీ చంద్రబాబు సమానం కాదనేది బయటికి తీసుకొస్తున్నాం. చంద్రబాబు చట్టం ముందు సమానం కాదు, మిగతా ఖైదీలాగా ట్రీట్ చేయకండి అనేదే వెర్షన్ వెళ్తూ ఉంది. సో ఏదేమైనా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, దీని నుంచి చంద్రబాబు గారిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం స్ట్రాటజీ. దానికి సంబంధించి ఒక ప్లాన్ ఏం చేశారంటే, చంద్రబాబుకి సరైన పరీక్షలు చేయట్లేదు, ఆ పరీక్షలు కూడా బయట పెట్టట్లేదు అన్న ఒక నెరేటివ్ని తీసుకెళ్లారు. ఫస్ట్ టైమో అసలు హెల్త్ బులెటిన్నే పెట్టట్లేదని. నిజానికి రిమాండ్ ఖైదీకి ఎవడూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయరు దేశంలో. హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి చేరితే అది కూడా వీక్లీ వన్స్ ఎప్పుడో చేస్తారు, అది కూడా సీరియస్గా ఉంటేనే చేస్తారు. మామూలుగా ఇప్పుడు కేసీఆర్ పోయి హాస్పిటల్ ఉంటే హెల్త్ బులెటిన్ చేయరు.
ఆల్రెడీ కేసీఆర్కి కూడా ఫేవర్ వస్తే హెల్త్ బులెటిన్ చేయలేదని వీళ్ళు అన్నారు, కానీ చేయలేదు. అలాంటి కేసుల్లో ఉన్నప్పుడు రిమాండ్ ప్రిజనర్కి ఎందుకు హెల్త్ బులెటిన్ చేస్తారు? చేయరు. కానీ దాన్ని ప్రెజర్ చేసి తీసుకొచ్చారు. దాని వెనక వ్యూహం ఏంటంటే చంద్రబాబు గారి వ్యక్తిగత వైద్యుల్ని అలో చేయమని అడగాలి. అది అడిగారు, అది అలో చేయరని తెలుసు జైలు మాన్యువల్ ప్రకారం. కానీ కోర్టులో ఇందాక చెప్పిన కోర్టులో ప్రెజర్ స్ట్రాటజీని ఉపయోగించారు. సో అది సక్సెస్ అయింది. హైకోర్టు ఏం చేసింది? చంద్రబాబు గారి వ్యక్తిగత వైద్యుల్ని అలో చేయమని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ చేయబోయే ప్లాన్ ఏంటి? ఈ వైద్యులు ఏం చెప్తారు? ఈయనకి ఈ ఇక్కడ ఉంచలేము, ఈయనకి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అవసరం, ఆయనకి హార్ట్కి సంబంధించిన ఇంక వేరేది తెస్తారు, ఇప్పుడు స్కిన్ ఇద్దారు, చూస్తా ఉన్నాను మీరు. ఆయనకు ఆల్రెడీ కొంత హార్ట్ వాల్వ్స్ థిక్గా అయిపోవడం, దానివల్ల ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో. సో దాని ప్రాబ్లమ్ని ఇప్పుడు చెప్తారు, ఇక్కడ సరిగ్గా లేదు, ఆయనకు అది ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి మీ దీన్ని ఈయన్ని ప్రైవేట్ హాస్పిటల్లోకి చేర్చండి, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ వైద్యం లభించే పరిస్థితి లేదు అనేది వీళ్ళు రికమెండ్ చేస్తారు. రేపు దీన్ని సిఐడి కౌంటర్ చేస్తుంది. కౌంటర్ చేసినప్పుడు మరి కోర్టు వీళ్ళిద్దరు కాకుండా ఇంకేదైనా అప్పట్లో మనకి మిలిటరీ హాస్పిటల్లో చూడమనింది ఎవరిని, రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో. అట్లా ఆంధ్రాలో కాకుండా హైదరాబాద్లో ఉండే ఒక హాస్పిటల్లో ఏదన్నా చేయమంటారా? అప్పుడు ఆ హాస్పిటల్ని ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ముందే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా డాక్టర్ని? డాక్టర్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకో, అప్పుడు వీళ్ళు కూడా అదే ఇచ్చారనుకో, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ నేను పాజిబిలిటీస్ మాత్రం మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన దేశంలో ఏదైనా సాధ్యమే. ఎవడి వైపు అధికారం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనే దాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ. అంత తప్ప ఏదైనా సాధ్యం మన కంట్రీలో చేసుకోవచ్చు. చట్టం అనేది ఆయన చెప్పినట్టుగా బూత్ పదం కాబట్టి ఇక్కడ పవర్ అండ్ మనీ ఈ రెండు ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేసుకోవచ్చు. సో ఆ యాంగిల్లో తెలుగుదేశం ప్లాన్ అయితే చంద్రబాబుని ఆ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురావాలి అనేది ప్లాను. ఆ ప్లాన్ వైపుగా మూవ్ అవుతున్నారు. నాకు తెలిసి ఆయనకు కానీ బెయిల్ కానీ లేదా క్వాష్ కానీ లేట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ప్లాను ఆయన్ని మెల్లగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురావడం, అది సాధ్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.